వైకాపా ప్రభుత్వ పారిశ్రామిక వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం నుండి పరిశ్రమలు పారిపోతున్నాయని ఏబీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత, అవినీతి, అరాచకం, వైకాపా నాయకుల రౌడీయిజం పెరిగిపోయిందని ఆయన అన్నారు. రాజధాని అనిశ్చిత తదితర కారణాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుంటుపడిందని ఆయన చెప్పారు. మార్మూల ప్రాంతాల్లో పరిశ్రమలు కల్పి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షము కామధేను. దాదాపు 16,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, 50,000 కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించినటువంటి సమస్త అమర్ రాజా. అటువంటి కంపెనీ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాడులు చేపించి దాన్ని మూసివేయించడం జరిగింది. వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని రన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని విస్తరణ పనులు చేయాలంటే భయపడి నిన్న అమర్ రాజా కంపెనీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అక్కడ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా, 4,500 మందికి ఉపాధి కల్పించే విధంగా, 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా త్వరలో తమిళనాడులో అమర్ రాజా కంపెనీ ఒక రీసైక్లింగ్ యూనిట్ 1,000 కోట్ల రూపాయలతో పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుంది. కాబట్టి ఇవన్నీ కచ్చే సాధింపు ధోరణి వల్ల పరిశ్రమల పెట్టుబడిదారులు వచ్చేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే భయపడిపోతున్నారు. పర్యవసానంగా విదేశీ పెట్టుబడులు రావడం లేదు, స్వదేశీ పెట్టుబడులు రావడం లేదు, స్వరాష్ట్ర పెట్టుబడులు రావడం లేదు. మనం విదేశీ పెట్టుబడులు చూస్తే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ సంస్థ DPIIT ఒక నివేదిక ఇచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 11,79,139 కోట్లు వస్తే కేవలం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 4,057 కోట్లు, అంటే 0.35% మాత్రమే వచ్చాయి. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇవన్నీ పర్యవసానంగా ఎవరు నష్టపోతున్నారు? రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ యువత నష్టపోతా ఉంది.